మా గ్రామానికి వచ్చేసిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో జరుగు పోరాటానికి మీరందరూ మాకు వెన్నుదన్నుగా ఉండాలని మాట్లాడారు. మీ అందరికీ నమస్కారాలు. మీ సంఘాలకి అందరికీ నమస్కారాలు. ఎంతో దూరం నుండి వచ్చారు మమ్మల్ని ఆశ్రయించుకోవడానికి. ఈ నా కొడుకులు మీరందరూ ఉన్నారంటే ఎప్పుడో ఎవరో రోజు నరికి తెచ్చిద్దాం మేము. ఈ నా కొడుకులు ఎంతవరకు వాళ్ళు తిరిగి తిరిగి కాలు అడిగిపోయినాడు తీసుకోండి. ఆఫీసర్లు కలిపి భువనేశ్వర్ గాంధీగా వారు పట్టించుకోలేదు, రవీంద్ర గాంధీగా మీరు పట్టించుకోలేదు, తలత గారీగా మీరు పట్టించుకోలేదు. మీ అందరూ ఉన్నారంటే ఆ నెలల రోజు నరికేసి వెళ్ళిపోతుంది. మరి మీరు మాకు ఏమో ఆధారం లేదు కాబట్టి ఈ రోజు నెలల రోజు నరికారు. ఎవరు ఇక్కడతోనే ఏదో మమ్మల్ని నరికారని మీరు కూడా కాయకండి. ఏదో కొడుకునైనా ఎదుర్కొని ఇరవై రోజు నరికిందంటే ఒత్తిళ్ళు చూసుకుందాం మనము. మీరు సంఘాల సంఘాలు కూడా ఆడుకొని వచ్చేయకండి. ఎంత దూరం నుండి వచ్చారో మమ్మల్ని అర్జేయండి. మమ్మల్ని మాత్రం ఇచ్చేసి మమ్మల్ని తిరిగా చేయండి. కరెక్ట్గా ఆడలేకపోతున్న మాటలా ఇంట్లోని మూడు సవాలు పోనది కనీసం నేను కోలుకోలేకపోతున్నాను. నిబ్బరంగా మాట్లాడలేకపోతున్నాం. నాయకులు వెనకాల తిరిగాము. ఈ వంగర వాసన వెనకాల తిరిగితే మీ ఊళ్ళు సవాళ్ళు ఎగిస్తే కానీ గొడవ జరగదన్నాడు. ఆ వాసన వెనకాల కాల్ పని తల్లిసిన అతని కాడికి వెళ్ళాము. ఎందరి కాడికో తిరిగాం. మహా నాయకుల కాడికి వెళ్ళాము. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ ఉపాధి పని కట్ చేశారు, పెన్షన్లు కట్ చేశారు. ఏది బతుకులేక బయట ఊర్లో అంటే మేము వెళ్ళిపోవడానికి చూస్తే తెల్లవారు 7:30కి పకడ్ బండిగా పిగిటింగ్ ఎత్తిసిన తర్వాత మమ్మల్ని దాడి చేశారు. అంతేగాని ఎదురుకొచ్చా కొడుకులు మమ్మల్ని సంపాదించలేదు. అది తదుడు తప్ప అది ఎదురుకొచ్చి ఎవరైనా సరే సంవత్సరాలు చూసాం, ఎదురు చూసాం నా కొడుకులు. ఎవరైనా సరే మా ఎదురు రాలేదు. దొంగదేశ తీశారు, ఏదో జరిగిపోయింది. ఇకనైనా నా కొడుకులు కళ్ళు తెరిపించినట్టే చేయండి. నమస్కారం పెడతాను. అదే చాలు.